హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం చాలా ఆరోగ్యకరమైన రెసిపీ చూద్దామండి మా ఇంట్లో అరటి చెట్టు కొట్టేశారు మా ఫాదరు అరటి గల్ తీసేసి చూడండి ఆ మధ్యలో ఉన్న అరటి దూట మేము తీసుకున్నాము ఇప్పుడు మనం చేసేది ఏంటంటే అరటి దూట ఆవుపిండి రెసిపీ చేస్తున్నామండి ఇది కిడ్నీలో స్టోన్స్ ఉన్నవారికి ఆ జిగురు వల్ల స్టోన్స్ కరుగుతాయి అది చాలా ఉపయోగకరం నెక్స్ట్ ఏంటంటే ఇది రెగ్యులర్గా చేసుకునే రెసిపీ కాదు నెక్స్ట్ అది ఎలా పీల్ చేస్తున్నారో బాగా అబ్జర్వ్ చేయండి రెగ్యులర్గా చేసుకునే రెసిపీ కాదు ఏంటంటే ఇది అరుదుగా దొరుకుతుంది కదండి అంటే ఎవరైనా అరటి చెట్టు కొడితేనే దొరుకుతుంది లేదంటే రైతు బజార్లో కూడా రెగ్యులర్గా ఉండదు అప్పుడప్పుడు దొరుకుతుంది అది కనిపించినప్పుడు మనం కొనుక్కోవాలి నెక్స్ట్ ఏంటంటే ఇది హెల్త్కి మంచిది దీన్ని ఆవు పిండి పెట్టి వండితే చాలా టేస్టీగా ఉంటుందండి కరెక్ట్గా మనము చేసేలా చేయాలి ఎటువంటి తేడాలు లేకుండా చేస్తే చాలా నీట్గా కుదురుతుంది ఈ రెసిపీ నెక్స్ట్ ఏంటంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎక్సలెంట్ టేస్ట్ అండి దీన్ని ఒకసారి తింటే మరలా చేసుకోవాలనిపిస్తుంది అంటే రెగ్యులర్ కాదు కాబట్టి నేను అంతలా చెప్తున్నాను రెగ్యులర్గా చేసేది కాదు కాబట్టి సో తప్పకుండా ట్రై చేయండి చూడండి మీరు ఇలా పీల్ చేస్తున్నారు కదా పీల్ చేసేది అబ్జర్వ్ చేయండి అంటే మనం రెగ్యులర్గా చేసుకునే వెజిటబుల్ కాదు కాబట్టి మనకి పీలింగ్ కూడా నేను చూపిస్తున్నాను చూడండి ఆ అరటి చెట్టు ఏం చేశారంటే మా ఫాదరు పైన ఒక అర మీటరు వదిలేసారండి కింద ఒక మీటర్ వదిలేసి మధ్యలో భాగం తీసుకున్నారనమాట తీసుకుని ఆ మధ్యలో అరటి కాండం పై ఉన్న పొరలన్నీ ఒలిచేసారు వన్ బై వన్ ఆ మధ్యలోది తీసుకున్నారు సెంటర్ పార్ట్ అదే అరటి దోట సో దానిలో కూడా మళ్ళా పై లేయర్ అంతా చాక్తో పీల్ చేస్తారు చూడండి నెక్స్ట్ ఇంకా కరెక్ట్గా సెంటర్లోది మాత్రం మనం తీసుకున్నాం తెల్లగా ఉన్న పార్ట్ తీసుకున్నాం అండి ఫస్ట్ వాటర్ తీసుకున్నాము వాటర్లో కొంచెం కళ్ళు ఉప్పు వేసుకున్నాం ఆ ఉప్పు నీళ్ళలో కలిపేసి ఇప్పుడు మనం తీసుకున్న ముక్కలు ఉప్పు నీళ్ళలో కలుపుతాం అనమాట ఏమైనా జిగురు ఏమైనా ఉంటే పోతుంది ఇప్పుడు వాటిని మరలా తీసుకుని చిన్నగా రౌండ్గా ముక్కలు కోసుకోవాలండి చూడండి రౌండ్గా ముక్కలు కోసుకుని ఆ ముక్కలు కోస్తూ ఆ రౌండ్స్ సర్కిల్స్ అటు ఇటు కూడా పీచులా వస్తుందండి మనకి అందులో ఉన్న జిగురే అలా పీచులాగా లాగా లైట్గా ఫామ్ అవుతుంది ఆ పీచు కూడా తీసుకుంటే మనం తినడానికి ముక్కలు నీట్గా ఉంటాయి అన్నమాట ఎటువంటి ఇబ్బంది లేకుండా పీచు రా తగలకుండా నీట్గా ఉడుకుతాయి కూడా చూడండి ప్రతి ముక్కకి అలాగా ఆ పీచు లాంటి పదార్థం తీసేస్తున్నాం నెక్స్ట్ ఏంటంటే ఉప్పు నీళ్ళలో నీట్గా మనం కడగడం వల్ల జిగురు కానీ ఏమీ ఉండదు ముక్కలు నీట్గా ఫ్రెష్గా ఉంటాయి చూడండి ఆ పీచు లాంటిదంతా తీసేస్తున్నారు ఈ రెసిపీ ఏంటంటే మా మదర్ చేస్తారండి చాలా బాగా చేస్తారు అరటి దూట దొరికితే మాత్రం వదిలిపెట్టరు అలాగే అరటి పువ్వు కూడా దొరికినా వదలరు పప్పులోనూ ఇలాగే ఆవు పిండి పెట్టి అరటి పువ్వును కూడా చేస్తుంటారు చాలా బాగుంటుంది మెయిన్ ఏంటంటే హెల్త్ కూడా మనకి మంచిదండి సో తప్పకుండా ట్రై చేయండి అలాగా తీసేస్తున్నారు కదండి పీచు లాంటి పదార్థం అంతా తీసేస్తున్నారు దీన్ని నీట్గా మనం ముక్కలు కట్ చేసుకోవడం మాత్రం నీట్గా చేసుకోవాలండి కర్రీ చేసుకోవడం ఈజీయే ఇదే పెద్ద పని రిస్క్ తీసుకోకుండా మనం రిస్క్గా ఫీల్ అవ్వకుండా ఉంటే చాలా హెల్త్కి మంచిది నెక్స్ట్ ఏంటంటే రేర్ రెసిపీ సో తప్పకుండా ట్రై చేయండి అదిగో అలా రౌండ్ సర్కిల్స్ మనం తీసేసుకున్నాం కదండీ చూడండి పీచు అలా తీసేస్తున్నారు నీట్గా ఇది మనం ఆవు పిండి పెట్టి పులుపు పెట్టి చేయబోతున్నాం అన్నమాట సో తప్పకుండా మీరు ట్రై చేయండి ఇది రెసిపీ చేసే కంటే ఈ పని పెద్దది కాబట్టి ఎలా చేయాలో మనం వండుకునేటప్పుడు పీచు ఏమి తగలకుండా ఉండాలి కాబట్టి నేను పీల్ చేయడం కూడా కటింగ్ కూడా చూపిస్తున్నాను సో చక్కగా అబ్జర్వ్ చేసి మీరు కనుక ట్రై చేసినప్పుడు ఈజీగా చేసుకోవడానికి ఉంటుంది డౌట్స్ ఏమీ లేకుండా చూడండి మళ్ళా ఆ సర్కిల్స్ని చిన్ని చిన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలండి కొంచెం ఏంటంటే మా మమ్మీ కొద్దిగా పెద్దగా కట్ చేశారు మీరు ఇంకా చిన్నగా సన్నగా ఉల్లిపాయ ముక్కలు సన్నగా చిన్నగా తరుక్కుంటాం కదండి అలా తరిగితే ఇంకా చాలా బాగుంటుంది చూడండి కట్ చేసిన ముక్కలు దానికి పీచు కానీ ఏమీ లేకుండా మనం నీట్గా ముక్కలు చక్కగా చేసుకోవచ్చు చూడడానికి ఉల్లిపాయ ముక్కలా అనిపిస్తాయి అంత నీట్గా చిన్నగా కట్ చేసుకుంటే మనకి కర్రీలో నీట్గా అనిపిస్తాయండి ఎక్కువ పెద్దగా కానీ మనకి చిరాగ్గా అనిపించకుండా నీట్గా అనిపిస్తాయి చూడండి ముక్కల్లో కూడా ఇంకేమైనా ఉంటే తీసేస్తున్నారు మా మాత్రం అలా నీట్గా మనం ముక్కలు కట్ చేసుకున్నామండి సో చూసారు కదా ముక్కలు వీటిని ఇప్పుడు కర్రీకి మనం వాడుతున్నాం ఫస్ట్ ఏంటంటే కర్రీకి పాన్ పెట్టి ఆయిల్ వేసుకున్నామండి తాలింపు చేసుకోవాలి మనం దీనికి చక్కగా తాలింపు కరెక్ట్గా వేసుకోవాలి చూడండి ఫస్ట్ పాన్లో ఆయిల్ వేసుకున్నాం నెక్స్ట్ ఏంటంటే మొదటగా ఆయిల్లో ఆవాలు వేస్తాం కదండి ఆవాలు కొద్దిగా శనగపప్పు పచ్చి శనగపప్పు కొద్దిగా మినపప్పు వేసుకున్నాం ఇది అలాగా చిన్న మంట మీద చక్కగా వేయించుకోవాలండి అలా వేయించుకోవాలి చక్కగా నెక్స్ట్ ఏంటంటే దీనికి నేను ఈ కర్రీకి పులుపు కోసం పెరుగు వాడుతున్నానండి పెరుగు బదులు మీరు చింతపండును కూడా ఎంచుకోవచ్చు పెరుగు వాడకపోతే కనుక చింతపండు గుజ్జును మీరు వాడచ్చండి ఈ పెరుగుతో ఒక టేస్ట్ ఉంటుంది చింతపండు గుజ్జుతో ఇంకా మంచి టేస్ట్ ఉంటుంది మీకు ఏది నచ్చితే అది మీరు ట్రై చేయండి ఎక్సలెంట్ టేస్ట్ ఉంటుంది నెక్స్ట్ ఈ పప్పులు వేగిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకున్నాం మీరు ఎంత కర్రీ చేసుకోవాలనుకుంటున్నారో దానికి తగ్గట్టుగా మిరపకాయలు వేసుకోండి మిరపకాయల తర్వాత పచ్చిమిరపకాయలు కూడా ముక్కలు కోసుకుని వేసుకుంటున్నాం ఏంటంటే అరటి తోట కట్ చేసింది ఒక హాఫ్ కేజీ ముక్కలు అవియండి మాకు హాఫ్ కేజీ ముక్కలకి తగిన పోపు వేసుకుంటున్నాం మేము అలాగే దీనికి పెరుగు తీసుకున్నాం పెరుగు కూడా హాఫ్ లీటర్ తీసుకున్నాం అనమాట మనకి చక్కగా ముక్కలన్నీ కలవడానికి హాఫ్ లీటర్ పెరుగుని మేము తీసుకున్నాం ఇదిగోండి తాలింపు వేగుతుంది దీన్ని ఓపిక్గా నీట్గా వేయించుకోవాలి నెక్స్ట్ ఆఖరిగా కరివేపాకు అండి ఆవాలు పప్పు దినుసులు తర్వాత ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు నెక్స్ట్ కరివేపాకు వేసుకున్న పోపు మనం చక్కగా కట్ చేసి పెట్టుకున్న ముక్కలు చూడండి ప్లేట్లో పోపు కూడా కరెక్ట్గా వేగిందండి మాడకుండా అలాగని పచ్చిగా ఉండకుండా కరెక్ట్గా వేయించుకోవాలి చూడండి ముక్కలు ఇంకా నీట్గా చిన్నగా చక్కగా కట్ చేశారు సో ఈ పోపులో ముక్కలు మనం వేసేసుకుని అలా నీట్గా వేయించుకుంటూ ఉండాలి నెమ్మదిగా ఆయిల్ మాత్రం కొంచెం ఎక్కువే పడుతుందండి ఎందుకంటే మనం పచ్చి ముక్కలు వేస్తున్నాం కాబట్టి బాగా మగ్గాలి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది లేదంటే మీరు ఆ కట్ చేసిన అరటి దూట ముక్కలు ముందుగా ఉడికించేసుకోవచ్చు కూడా కొద్దిగా పసుపు వేసుకుని ఉడికించేసుకున్న ఉడికించుకోవచ్చు అలా అయితే కొద్దిగా మెత్త మెత్తగా ఉంటాయి విడివిడిగా ఉండదు అనమాట కాబట్టి నేను ఏం చేశానంటే డ్రైగా అంటే పచ్చి ముక్కలే వేసేసి మగ్గిస్తున్నాను చూడండి ఇలా ఆయిల్లో ఇలా మగ్గుతూ ఉన్నాయి కదండీ సో దీనిలో ఏంటంటే కొద్దిగా మనం సాల్ట్ వేసుకుంటున్నాము తగినంత సాల్ట్ వేసుకోండి సాల్ట్ అంతా ముక్కలంతా పట్టేలాగా మనం బాగా కలుపుకోవాలండి చక్కగా కలిపేసుకుంటున్నాం ఈ పోపుతో పాటు ముక్కలు అలాగ ఆయిల్లో మగ్గిపోవాలి మనం వాటర్ ఏమి యాడ్ చేయము అలా ఆయిల్లో అరటి ముక్కల్లో ఉన్న వాటర్తో కేవలం అలా మగ్గిపోవాలి అంతే అండి కొద్దిగా పసుపు కూడా వేసుకున్నాం ఈ పసుపు వేసుకోవడం వల్ల మనకి కలర్ చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కర్రీ అయితే ఫస్ట్లో మీరు ఫోటో చూసారు చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కర్రీ మనం కర్డ్ వేసేసరికి ఇంకా మనకి చాలా అందంగా కనిపిస్తుంది మనం కర్డ్ అయినా వేసుకోవచ్చు చింతపండు అయినా వేసుకోవచ్చు చూడండి పోపు ముక్కలంతా చక్కగా కలిసిపోయింది కదండి అలా మనం ఒక టెన్ మినిట్స్ అండ్ ఫిఫ్టీన్ మినిట్స్ అయినా పడుతుంది సిమ్లో పెడితే ముక్క అంతా మగ్గిపోవాలండి మూత పెట్టేసి మనం వదిలేసాము ముక్కలు అలా మగ్గిపోవాలి చూడండి చూడడానికి పసుపు వల్ల మనకి కలర్ఫుల్గా కనిపిస్తుంది చక్కగా చూడండి దగ్గరగా అలాగా మగ్గిపోవాలి ఈ మగ్గిపోయిన దానిలో మనం ఇప్పుడు కర్డ్ వేసుకోబోతున్నామండి కర్డ్ దీనిలో వేసుకోబోతున్నాం నెక్స్ట్ ఏంటంటే ఆవాలు కూడా మీరు ఇంత కర్రీకి ఇంతని కొద్దిగా తీసుకోవాలి ఆవపిండి ఎక్కువైతే మళ్ళీ చేదు వచ్చేస్తుందండి కరెక్ట్గా ఆవాలు తీసుకోవాలి మేము దీనికి ఏంటంటే వన్ అండ్ హాఫ్ స్పూను ఆవాలు తీసుకున్నాము అది కూడా చిన్ని టీ స్పూన్తో వన్ అండ్ హాఫ్ స్పూను ఆవాలు తీసుకున్నాము నెక్స్ట్ ఏంటంటే ఇందులో పెరుగు వేసుకుంటున్నాము ఆవుపిండి ఆఖరిలో కలుపుకుంటామండి మీకు కొలత కోసం చెప్పానంతే పెరుగు తీసుకున్నాము మేము ఈ అరటి తోట ముక్కలు కరెక్ట్గా మాకు కొలతకైతే అర కేజీ వచ్చేయండి దానికి సమానంగా అర లీటర్ పెరుగు తీసుకున్నాము చిక్కటి పెరుగు దీన్ని చక్కగా కలిపేసుకున్నాము ఇప్పుడు మాత్రం పెరుగు వేసినప్పుడు స్టవ్ సిమ్లోనే ఉండాలండి మంట సిమ్లోనే ఉండాలి చక్కగా ఇలాగా మిక్స్ చేసేసుకున్నాం మనం కరెక్ట్గా కర్రీ అంతా అయిపోయాక మీకు కావాలంటే సాల్ట్ సరిపోయింది లేదో మీరు చెక్ చేసుకోవచ్చు సో స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాం ఇప్పుడు పెరుగు వేసిన తర్వాత మాత్రం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి ఆఫ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని పిండి చూడండి టూ వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆవాలు తీసుకుని మేము చిన్ని అల్లముక్క కలిపి డ్రైగా పేస్ట్ చేసేసుకున్నాం ఇది కర్రీ అంతా కలవాలండి ఇదైతే హెల్త్కి చాలా మంచిది అలాగే పిండి కరెక్ట్గా పెడితే కనుక చాలా ఎక్సలెంట్ టేస్ట్ ఉంటుంది మీరు కర్డ్ బదులు చింతపండు కూడా వాడుకోవచ్చు తగినంత వేసుకోవచ్చు ఈ కర్డ్ వేసినప్పుడు మీకు ఇంకా పుల్లగా ఉన్న పెరుగు కాదనుకుంటే అనుకుంటే గనక కొద్దిగా నిమ్మరసం ఒక నాలుగైదు చుక్కల నిమ్మరసం కూడా పిండుకోవచ్చండి మీకు టేస్ట్ ఇదిగా ఉంటుంది ఇప్పుడు చూడండి ఆఖరిలో రెండు స్పూన్లు నువ్వులను కూడా చల్లారు మా మదరు నువ్వుల వల్ల ఇంకా కమ్మదనం వస్తుంది అన్నమాట ఇది మొత్తం కలిపేసుకోవాలి ముఖ్యంగా ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది రేర్ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళకైతే ఇంకా మంచిది హెల్త్ కాన్షియస్లో ఇది చాలా మంచిది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ